దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నంద్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రెసెంట్ సీజనల్ ఫ్లూస్ ఎక్కువగా ఉన్నాయి. మన వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఈ క్లైమేట్లో ఎక్కువ కోల్డ్ కానివ్వండి, ఫీవర్, కాఫ్, ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు దీనికి మన ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ట్రీట్మెంట్ చెప్పకంటే ముందర మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ఋతుచర్య అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, ఏ ఋతువులో మనకు 6 ఋతువులు ఉంటాయి కదా. అవును. 6 ఋతువులలో మనకు వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, మనం ఎట్లాంటి ఆహారం తీసుకోవాలా, ఎట్లాంటి క్లోత్స్ వేసుకోవాలి, ఎట్లాంటి వాతావరణంలో తిరగాలి, సో మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఎలా ఉండాలి ఆ పర్టికులర్ సీజన్లో అనేది చెప్తుందన్నమాట. అది చేయకుండా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనకి సీజనల్ వ్యాధులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది, హెల్త్ పాడే. ఓకే. సో వీటిలో ఏమైతే అంటే, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం చూస్తున్నాం, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, వైరల్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి, తర్వాత ఈ దోమలు వీటి వల్ల వచ్చేటువంటివి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల్లో ఏంటంటే, కొంతమందికి ఆ పర్టికులర్ సీజన్ ఎక్కువగా సూట్ కాదనమాట, వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి. కొంతమందికి ఎవరికైతే కఫతత్వం ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఈ పర్టికులర్ సీజన్లో వచ్చేటువంటి, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి చలికాలం ఉంది కదా, వర్షాకాలం అయిపోగానే వచ్చేటువంటి ఋతువులలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి ఈ యొక్క కల్చర్ పెరుగుతుంటుంది అన్నమాట. ఏది బ్యాక్టీరియల్ కల్చర్ కానీ వైరల్ కల్చర్ కానీ పెరుగుతుంటుంది. దానివల్ల మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆయా పర్టికులర్ వైరసెస్ ఏవైతే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాయో వాటి వల్ల వస్తుంటాయి. అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ కమ్యూనికేషన్ మెథడ్స్ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందికి తుంపర్లు, నోటి నుండి వచ్చేటువంటి తుంపర్ల ద్వారా వచ్చినట్టుంటాయి. కొన్నిసార్లు దోమకాటు వల్ల వస్తాయి. కొన్నిసార్లు ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి కదా, ఫుడ్ వల్ల, వీటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చూసినట్లయితే, ఫస్ట్ చూసుకోవాల్సింది అంటే, మనం ముందులో చెప్పుకున్నట్టుగా ఆ ఋతువు యొక్క చర్యను మనం కరెక్ట్గా పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు శీతాకాలంలో ఎట్లా ఉండాలి, కొంచెం వేడిగా ఫ్రెష్గా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కానీ, లేదా స్టోర్ చేసినటువంటి ఫుడ్, నిన్న మొన్న వండినటువంటి ఫుడ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పటికప్పుడు తీసి వేడి చేసి తినడం కానీ, లేకపోతే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుండి తీసుకుని తినడం కానీ చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపేసేయాలన్నమాట. ఓకే, చేయకూడదు. దానివల్ల కొంతవరకు నివారించుకోవచ్చు. అయినా కూడా వచ్చినాయి అనుకుందాం, ఇప్పుడు ఇంట్లో కొంతమందికి వస్తుంది, వచ్చిన తర్వాత ఒకరి ద్వారా ఇంకొకరికి తుంపర్ల వల్లనో దానివల్లనో వస్తాయి, వచ్చిన వెంటనే ఏం చేయాలి, దగ్గరలో ఉండేటువంటి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ సీజనల్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి జ్వరాలు కానీ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా కానీ లేకపోతే ఫ్లూ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నింటినీ మేము ప్రతిషాయము లేదా విషమ జ్వరాల కింద తీసుకుంటాం. ఓకే, వాటికి తగినటువంటి ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మా దగ్గర ఇమ్యూని మాడ్యులేటర్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం రెగ్యులర్గా అవి ఇచ్చేసి జ్వరాన్ని అవన్నీ మానిటర్ చేసేటట్టుగా వాటికి మందులు ఇచ్చి మేము ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇవి ఆయుర్వేదంలో చెప్పబడిన. అయితే అందరికీ మనం ఇప్పుడు మందులు చెప్పుకోవచ్చు, చాలా రకాల మందులు ఉంటాయి. ఇప్పుడు సుదర్శన వటి అని, తర్వాత గోదంతి హరితాల భస్మం టాబ్లెట్స్ కానీ, గిలోయ సత్వం అని చెప్పి ఇట్లాంటివి ఉన్నాయి. కాకపోతే అవన్నీ అందరికీ ఇవ్వము. ఒకసారి ఎవరి తత్వాన్ని తగ్గినట్టుగా వాళ్ళకి ఆ మందుల్ని ఇస్తామన్నమాట. సో వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ డాక్టర్ వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని చూసి, వాళ్ళకు వచ్చిన జబ్బేంటో చూసి దానికి తగ్గట్టు వాళ్ళు మందులు ఇస్తారు. ఓకే, దానివల్ల చాలా చక్కని పరిష్కారం ఉంటుంది. తర్వాత ఈ రెగ్యులర్గా ఒకవేళ కొంతమంది పిల్లల్లో మనం చూస్తుంటాం, కొంతమంది ఫ్యామిలీస్లో రెగ్యులర్గా జబ్బు పడుతూ ఉంటారు, ఊరికూరికే వాళ్ళకి కోల్డ్ రావడం కానీ, దగ్గు రావడం కానీ, కొంచెం సీజన్లో మార్పు రాగానే మబ్బులు పట్టంగానే వాడికి ఆయాసం రావడం కానీ, దగ్గు జలుబు రావడం కానీ, జ్వరం రావడం కానీ, కొన్నిసార్లు హాస్పిటలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం నివారించుకోవచ్చు మేడం, అంటే దాదాపుగా తగ్గించుకోవచ్చు ఆయుర్వేద మందులు కనుక కరెక్ట్గా రెగ్యులర్గా వాడినట్లయితే. దాంతోపాటుగా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఋతుచర్యల్ని కంటిన్యూస్గా కంపల్సరీగా వాడాలి, చేయాలి, చేసి చక్కగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవచ్చు. అంటే నార్మల్ టైంలో బాగున్నా కానీ సార్, మీరు అన్నట్టు ఇప్పుడు ఈ శీతాకాలం వచ్చేసరికి కొంచెం సైన్ కోల్డ్ ఎక్కువ అవడము, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, దానికి కూడా మన ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుంది? అన్నిటికీ ఉంటాయి దాదాపు, ఆయుర్వేదంలో ప్రతిదానికి ఉంటుంది. మనకి
ఆయుర్వేదం మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఈ ఋతుచర్యలు దినచర్యలు కరెక్ట్గా పాటించినట్లయితే మీకు జబ్బు రాదు. ఓకే, ఒకవేళ మీరు సరిగ్గా పాటించినట్లయితే జబ్బు వస్తుంది. మరి జబ్బు రాదు, జబ్బు వచ్చినటువంటి పరిస్థితి రెండు వేరు కదా. జబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తాం, దానికి సరిపోయినటువంటి చికిత్సలు ఉంటాయి ప్రతిదాన్ని కూడా. ఆ చికిత్సను చేస్తే కనుక ఆ జబ్బు అనేది తగ్గిపోతుంది. సరే ఇక్కడ చెప్పుకుంటే ఏంటంటే, మనకి ఇప్పుడు చలికాలం వచ్చిందండి, వచ్చినప్పుడు అవుతుంది మనం వెళ్తాం బయటకి చల్లటి గాల్లో వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు మనం ఏం ప్రొటెక్టివ్స్ లేవు మనకి రక్షణకి, మనం ఏమంటాం వామ్ క్లోత్స్ కానీ తలకి క్యాప్ కానీ లేకపోతే మొహానికి అయినా కవర్ చేసుకునేటువంటిది కానీ లేదనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాతంలో ఉన్న చలి ఏదైతే ఉంటుంది కదా, ఆ చల్లటి గాలి మనం రెగ్యులర్గా పీల్చుకోవాల్సి వస్తుంది కదా ముక్కు ద్వారా. పీల్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే లోపల టర్బినేట్స్ ఉంటాయి, దాని మీద ఉన్నటువంటి మ్యూకస్ పోర ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుందన్నమాట, ఈ వాతం ద్వారా వచ్చినటువంటి చల్లటి గాలిని ఆ మ్యూకస్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే వెచ్చజేసి బాడీ టెంపరేచర్కి దగ్గరగా ఉండేటట్టుగా చేసి అప్పుడు లంగ్స్లోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు కంటిన్యూస్గా చల్లగాలి పీల్చడం వల్ల మీకు ముక్కులో ఉన్నటువంటి ఆ శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఎండిపోయి కొన్నిసార్లు అది చిట్లి రక్తం వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జలుబు చేసినప్పుడు కొంతమంది పిల్లలు ముక్కులో నుండి రక్తం కారడం అట్లాంటివి కనబడుతుంటాయి అన్నమాట. ఓకే, లేకపోతే కంజెషన్ ఎక్కువగా కావడం, కంజెషన్ ఎక్కువైనప్పుడు మీకు ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది కలగడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో వీలైనంత మటుకు ఆ చల్లగాలిని పీల్చుకోకుండా ముందే కొంచెం వామ్ క్లోత్స్ కనుక ముక్కు అడ్డంగా పెట్టుకున్నట్లయితే దాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఫ్రీక్వెంట్గా గోరువెచ్చటి నుండి కొంచెం హాట్గా ఉండేటువంటి డ్రింక్స్ తీసుకోవడం, నీళ్ళు ఎప్పుడు తాగినా కూడా కొంచెం వేడిగా నీళ్ళు తాగడం, తర్వాత చల్లగాలికి ఎక్కువగా తిరగకుండా ఉండడం, ఏసీలలో ఎక్కువగా పడుకోకుండా ఉండడం, ఏసీలలో పనిచేయకుండా ఉండడం, ఏసీని తక్కువ చేసుకుని ఉండడం, అంటే వాళ్ళు నివాసాలు చేస్తున్నటువంటి ప్లేస్లలో ఉండేటువంటి ఏసీ అయితే ఉంటుంది దాన్ని దాదాపుగా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, సింపుల్గా ఉండేటువంటి గాలి వామ్ గ్లో ఉంటుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది రూమ్స్లో ఉండడం, అట్లాంటివి ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. తర్వాత క్లోత్స్ కూడా కంఫర్టబుల్గా కాటన్ ఉండేటువంటివి, కొంచెం వామ్గా ఉండేటువంటి ఉలెన్ కోట్స్ కానీ అట్లాంటివి వేసుకోవడం మంచిది. దానివల్ల శరీరాన్ని చలి నుండి కొంచెం కాపాడుకోవచ్చు. దాని ద్వారా మనకి ఫర్దర్గా మీరు అన్నటువంటి జలుబు అట్లాంటివి రాకుండా ఉంటాయి. ఓకే, ఇవి మనం తీసుకున్న జాగ్రత్తలు అన్నమాట. ఓకే సార్, అంటే సీజనల్ ఫ్లూస్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, చిన్నపిల్లలకు కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతుంటుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే ఏ సీజన్ అయినా కానీ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు అని. అవును అవును, తప్పకుండా ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఎట్లాంటి ప్రాబ్లం రాదు. ఓకే సార్, ఈ సీజన్స్లో వచ్చే దగ్గు జలుబు గురించి అద్భుతంగా వివరించారు, థ్యాంక్ యూ సో మచ్.